ఎందుకంటే నేను కూడా భయపడుతున్నాను అనుకుంటున్నా. నేను భయపడడం ఏంటి, ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాను చరిత్రలో. వీళ్ళు చరిత్ర పోతారు తప్ప ఇలాంటి వాళ్ళు ఏమన్నా ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి, విలువలు కానీ క్రాస్ అయితే ప్రజలే తిరుగుబాటు చేస్తారు, మీకు గుణపడని చెప్తారు. ఎక్కడికి వెళ్తానయ్యా, ఎందుకు వెళ్ళాలయ్యా, నేను ఎందుకు వెళ్ళాలి, ఎడకోసరమా, కొత్త పిచ్చి వాళ్ళ కోసరమా, వీళ్ళ రాజకీయాలు నేను చూడలా. 40 ఏళ్ళు ఎక్కడున్నారయ్యా వీళ్ళు, రేపు పుంగనూరులో గెలుస్తారా, ఇంకో దగ్గర గెలుస్తారా, నేను చూస్తా. అంటే ఏమనుకుంటున్నారు మీరు, ప్రజాస్వామ్యంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకు మంచి చేసి మీరు ఇచ్చేయండి, ఈ మరిగా తప్పుడు పనులు కాదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, రెస్ట్ వాళ్ళకి మీకు కళ్ళు కనపడలా, ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాం. ఆ రోజు పెట్టద్దంటే మనం పెట్టాం కదా, పర్మిషన్ ఇచ్చారు కదా, ఇంకొక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు కదా, పొలం నీరులో ఉందా, పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలా, వీ కోట్లో ఉందా, ఎందుకు పెట్టలా. అంటే ఇది విధ్వంసం కదా, అదే చెప్తున్నా. ఇతను ఒక డిస్ట్రాయర్, ఒక విధ్వంసకారుడు, చేయాల్సిన పని చెయ్యడు, చేయకూడని పనులు చేస్తాడు. అదే చేస్తున్నా. రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడానికి, ఈ తెలుగు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకాన్ని కాపాడుకోవడానికి, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి, విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ధర్మ పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందరిని రమ్మంటున్నా. మా పార్టీ కార్యకర్తలే కాదు, మీరు కూడా రావాలా. ఈ రాష్ట్రం నీ పిల్లలు కూడా ఉన్నారు, నా పిల్లలే కాదు, నీ పిల్లలున్నారు, మన పిల్లలున్నారు, ఈ రాష్ట్ర ప్రజానికి ఉన్నారు, అందరికి సంబంధించిన విషయం. ఇక్కడుండే డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడుండే పోలీసులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడే బారిపోరు, జగన్ రెడ్డి బారిపోతాడు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, అకౌంట్స్ ఇమ్మంటే ఇవ్వడు. ఏం తమాషాను ఇవన్నీ, ఎవరి డబ్బులండి ఇవి, నేను ఏదో సమీక్షం ఇస్తానంటున్నాడు. ఎంత ఇచ్చావు, ఎంత అప్పు చేశావు, ఎంత బటన్ నొక్కావు, చెప్పు సమాధానం. అడిగే హక్కు మనకు లేదా, ఎవరు కడతారు, మీరు నేను కట్టాలా. అందుకే ఛాలెంజ్ కాదు, ఆంధ్రప్రదేశ్ బ్రాండే పోయింది, పతనం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో నేను 9 ఏళ్లు పరిపాలించానండి, అందరికంటే ఎక్కువగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను చాలా పనులు చేశాను. ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభించాం, అప్పటికి రాజశేఖర్ నిలపలేదే, కిరణ్ కుమార్ రెడ్డి రోసే నిలపలేదే, పూర్తి చేశారు. కేసీఆర్ కూడా దాన్ని నిలపలేదే. ఎయిర్పోర్ట్ నేను ప్రారంభించాను, ల్యాండ్ అక్విజిషన్ అయింది, ప్లానింగ్ అయింది, ప్రారంభమైంది, దాన్ని పూర్తి చేసిన రాజశేఖర్ రెడ్డి చేశాడే. అంటే నాకు పేరు వస్తుందని నిలపలేదు కదా, కానీ అతనికి కూడా పేరు వచ్చింది. నువ్వేం చేసావు అమరావతిని, నాశనం చేసేసావు, నాకు నష్టం చేయాల. నువ్వు 5 కోట్ల మందికి ద్రోహం చేశావు, 2 లక్షల కోట్ల రూపాయలు నాశనం చేశావు, ఆస్తి సంపద సమాధానం చెప్పమంటున్నా. ఆ విషయాలు మీరు ఆలోచించుకోవాలి. నా ఒక్కడి పోరాటం కాదు ఇది, అందరి పోరాటం, ఈ రాష్ట్రం కోసం చేసే పోరాటం. లేకపోతే నాకేంటే పదవి, 15 ఏళ్లు 14 ఏళ్లు ముఖ్యమంత్రిని, దేశంలో ప్రధానమంత్రిని చేశా, రాష్ట్రపతులను చేశా, స్పీకర్ను చేశా, నాకు ఆ ట్రాక్ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు కదా. ఎందుకంటే నేను కూడా భయపడుతున్నాను అనుకుంటున్నా. నేను భయపడడం ఏంటి, ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాను చరిత్రలో. వీళ్ళు చరిత్ర పోతారు తప్ప ఇలాంటి వాళ్ళు ఏమన్నా ప్రజాస్వామ్యంలో విలువలున్నాయి, విలువలు కాని క్రాస్ అయితే ప్రజలే తిరుగుబాటు చేస్తారు, మీకు గుణపడని చెప్తారు. ఎక్కడికి వెళ్తానయ్యా, ఎందుకు వెళ్ళాలయ్యా, నేను ఎందుకు వెళ్ళాలి, వీళ్ళకోసరమా, కొత్త పిచ్చి వాళ్ళకోసరమా, వీళ్ళ రాజకీయాలు నేను చూడలా. 40 ఏళ్లు ఎక్కడున్నారయ్యా వీళ్ళు, రేపు పుంగనూరులో గెలుస్తారా, ఇంకో దగ్గర గెలుస్తారా, నేను చూస్తా. అంటే ఏమనుకుంటున్నారు మీరు, ప్రజాస్వామ్యంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకు మంచి చేసి మీరు ఇచ్చేయండి, ఈ మరిగా తప్పుడు పనులు కాదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, రెస్ట్ వాళ్ళకి మీకు కళ్ళు కనపడలా, ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాం. ఆ రోజు పెట్టద్దంటే మనం పెట్టాం కదా, పర్మిషన్ ఇచ్చారు కదా, ఇంకొక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు కదా, పొలం నీరులో ఉందా, పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలా, వీ కోట్లో ఉందా, ఎందుకు పెట్టలా. అంటే ఇది విధ్వంసం కదా, అదే చెప్తున్నా. ఇతను ఒక డిస్ట్రాయర్, ఒక విధ్వంసకారుడు, చేయాల్సిన పని చెయ్యడు, చేయకూడన పనులు చేస్తాడు. అదే చేస్తున్నా. రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడానికి, ఈ తెలుగు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకాన్ని కాపాడుకోవడానికి, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి, విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ధర్మ పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందరిని రమ్మంటున్నా. మా పార్టీ కార్యకర్తలే కాదు, మీరు కూడా రావాలా. ఈ రాష్ట్రం నీ పిల్లలు కూడా ఉన్నారు, నా పిల్లలే కాదు, నీ పిల్లలున్నారు, మన పిల్లలున్నారు, ఈ రాష్ట్ర ప్రజానికి ఉన్నారు, అందరికి సంబంధించిన విషయం. ఇక్కడుండే డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడుండే పోలీసులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు.
వాళ్ళకనే బారిపోరు జగన్ రెడ్డి బారిపోతాడు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు అకౌంట్ సెమెంట్ ఇవ్వడు ఏ తమాషా ఇవన్నీ ఎవరి డబ్బులండివి నేను ఏదో సమీక్షం ఇస్తాను అంటున్నాడు ఎంత ఇచ్చావ్ ఎంత అప్పు చేసావ్ ఎంత బటన్ నొక్కావ్ చెప్పు సమాధానం అడిగే హక్కు మనకు లేదా ఎవరు కడతారు మీరు నేను కట్టాలా అందుకే ఛాలెంజ్ కాదు ఆంధ్రప్రదేశ్ బ్రాండే పోయింది పతనం అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో నేను 9 ఏళ్లు పరిపాలించానండి అందరికంటే ఎక్కువగా సమయం ఆంధ్రప్రదేశ్ లో నేను చాలా పనులు చేశాను ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభించాపటికి రాజశేఖర్ నిలపలేదే కిరణ్ కుమార్ రెడ్డి రోసే నిలపలేదే పూర్తి చేశారు కేసీఆర్ కూడా దాన్ని నిలపలేదే ఎయిర్పోర్ట్ నేను ప్రారంభించాను ప్లాన్ డెకరేషన్ అయింది ప్లానింగ్ అయింది ప్రారంభమైంది దాన్ని పూర్తి చేసిన రాజశేఖర్ రెడ్డి చేశాడే అంటే నాకు పేరు వస్తుందని నిలపలేదు కదా కానీ అతను కూడా పేరు వచ్చింది నువ్వేం చేసావు అమరావతిని నాశనం చేసేశావు నాకు నష్టం చేయలా నువ్వు 5 కోట్ల మందికి ద్రోహం చేసావు 2 లక్షల కోట్ల రూపాయలు నాశనం చేసావు ఆస్తి సంపద సమాధానం చెప్పమంటున్నా ఆ విషయాలు మీరు ఆలోచించుకోవాలి నా ఒక్కడి పోరాటం కాదు ఇది అందరి పోరాటం ఈ రాష్ట్రం కోసం చేసే పోరాటం లేకపోతే నాకేంటే పదవి 15 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని దేశంలో ప్రధానమంత్రిని చేశా రాష్ట్రపతులను చేశా స్పీకర్ను చేశా నాకు ఆ ట్రాక్ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు కదా